దగ్గుబాటి ఎందుకు రాజకీయాలకు గుడ్బై చెప్పారు పర్చూరులో మారిన పరిణామాలు ఆయన వైరాగ్యంలోకి తీసుకెళ్లాయా లేకపోతే పాలిటిక్స్లో తనకు సీన్ లేదని ఆ నిర్ణయానికి వచ్చారా గతంలో ఆయన నిర్వహించిన ఓ సమావేశం ఎందుకు చర్చలోకి వస్తోంది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎన్టీఆర్ అల్లుడిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ఆ మహానేత నిష్క్రమణ తర్వాత సరిగ్గా కుదురుకోలేదు పలు పార్టీల చుట్టూ ప్రదీక్షలు చేశారు తాజాగా రాజకీయాలకు తాను తన కుమారుడు హితేష్ స్వస్తి చెబుతున్నామని సంచలన ప్రకటన చేశారు దగ్గుబాటి ప్రస్తుత రాజకీయాల్లో తాము ఇవ్వడలేకపోతున్నామని చెబుతూనే డబ్బుతో నడిచే పాలిటిక్స్ లో మనసు చంపుకొని ఉండలేమన్నారు ఈ మాజీ మంత్రి ప్రజాసేవ చేయాలనుకుంటే పదవులు లేకున్నా సొంతంగా చేస్తామన్నారు

కానీ కొన్ని కారణాల వల్ల వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సి వచ్చింది దగ్గుబాటి భార్య పురంధేశ్వరి బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వైసీపీపై బీజేపీ నేతగా ఆమె విమర్శలు చేయడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది భార్యాభర్తలు ఇద్దరూ చెరో పార్టీలో ఉండి విమర్శలు చేయడం సరికాదని వైసీపీ అధిష్టానం చెప్పడంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకొని పురంధేశ్వరి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు గతేడాది సంక్రాంతి పండక్కి బాలకృష్ణ నాలుగు రోజుల పాటు దగ్గుబాటి ఇంటిలోనే ఉన్నారు అక్కడి నుంచి దగ్గుబాటి టీడీపీకి దగ్గరవుతున్నారని ప్రచారం మొదలైంది తర్వాత ఎన్టీఆర్ కుమార్తె ఇంట్లో జరిగిన పెళ్లి కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అధినేత మధ్య మాటలు కలిశాయి దగ్గుబాటి ఆసుపత్రిలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత వెళ్లి పలకరించారు దాంతో టీడీపీలోకి వెళ్తారని అప్పటి జరిగిన ప్రచారానికి ఇంకా బలం చేకూరినా ఆ దిశగా అడుగులు పడలేదు దగ్గుబాటి రాకకు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదేమో అని గుసగుసలు వినిపించాయి పైగా ఇతర పార్టీలు కూడా ఆయన్ని ఆహ్వానించే పరిస్థితులు లేవు వైసీపీ కూడా తిరిగి పిరిచి టికెట్ ఇచ్చే సంకేతాలు కనిపించలేదు పైపిచ్చు ఇటీవలే పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు పగ్గాలు అప్పగించుద్దాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పరుచూరులో ఆమంచి పోటీ చేస్తారని చెబుతున్నారు ఈ పరిణామాలు చూశాక తనకు డోర్స్ క్లోజ్ అయ్యాయనే వైరాగ్యంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా దగ్గుబాటి ప్రకటించి ఉంటారని చర్చ నడుస్తుంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పకుండా ఏకంగా తాను తన కుమారుడు రాజకీయాలకు స్వస్తి చెబుతున్నామని అనడంతో అనుచరులు విస్మయం చెందారు అయితే దగ్గుబాటి గతంలో నిర్వహించిన ఓ సమావేశం ప్రస్తుతం చర్చలోకి వస్తుంది పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ఇంకొల్లు దగ్గర ఆయన ఆత్మీయులు సమావేశం ఏర్పాటు చేశారు తన రాజకీయ భవిష్యత్తుపై మీరే నిర్ణయం తీసుకోవాలని ఆ సమావేశంలో అనుచరులను కోరారు అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లాలని అనుచరుల నుంచి ఒత్తిడి వచ్చేలా చేసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా దగ్గుబాటి అలాంటి వ్యూహంలో ఉన్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ అధినేతతో దగ్గుబాటికి మళ్లీ మాటలు కలవడంతో టీడీపీలోకి వెళ్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహం ఆయనలో ఉండొచ్చనే టాక్ నడుస్తుంది అదే అనుచరుల నుంచి టీడీపీకైనా వెళ్లాలనే డిమాండ్ వస్తే వారి ఒత్తిడి మేరకు మళ్లీ తప్పటం లేదంటూ దగ్గుబాటి రాజకీయ పునరాగమనం చేయొచ్చని అనుకుంటున్నారు అందుకే ఆయన తాజా ప్రకటన వెనుక ఏదైనా మర్మముందా అని ఆరా